नमस्कार। आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हनुमानंजना सूनु वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुणसखः पिंगाक्षो अधिविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशीतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः तदुन्नसं पाण्डुरदन्तमव्रणम् शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं कूयन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकिकोकिलं सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वंदे जगद्गुरुं। ओमस्मद्गुरुभ्यो नमः। రావణుడు చేసినటువంటి మంత్రాంగంలో అప్పటిదాకా రావణుడి యొక్క సేనాపతులు హేమహేమిలు లాంటి వాళ్ళందరూ కూడా రావణుణ్ణి మనకేమీ పర్వాలేదు మామూలుగా సాధారణ మానవుడైనటువంటి రాముడు లక్ష్మణుడు తర్వాత మిగతా ఉన్నటువంటి వానరులు వీళ్ళందరినీ కూడా అసలు మనలో ఒక్కళ్ళు వెళితేనే చాలు అసలు వాళ్ళు అసలు అక్కడి నుంచి బయలుదేరకుండానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే అదులు చేసేస్తాం అని చివరికి వజ్రదంష్టుడు అనేటువంటి వాడు అసలు మీరందరూ అనవసరంగా మీరు చేస్తున్నారు ఆయుధాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎవరు రాక్కర్లేదు మీరు నిశ్చింతగా ఇక్కడ హాయిగా విలాసంగా ఉండండి కులాసాగా ఉల్లాసంగా ఉండండి నేను వెళ్ళి
వాళ్ళందరినీ కూడా నాకు ఆహారం కింద భక్షించి వచ్చేస్తాను వానరులందరూ నేను అని చెప్పాడు. పైగా వాడు ఇంకోడేమో ఇంకొక ఉపాయం కూడా చెప్పాడు. ఏమనంటే అసలు మనం మానవ వేషంలో వెళ్ళిపోయి మనం అందరం మనందరం కూడా భారతుడు పంపించాడు మమ్మల్ని సైన్యాన్ని అని చెప్పి మోసం చేయొచ్చు రాముడిని అని ఇంకోడు సలహా ఇలా అందరూ సలహా ఇచ్చారన్నమాట. చచ్చుపుచ్చు సలహాలన్నీ ఇచ్చారు వాడు. అంటే ఎలా చేస్తే రావణాసుడు సమూలంగా నశిస్తాడో అలాంటివన్నీ ఇచ్చారు సలహాలు వాళ్ళు. రావణాసుడు కావాల్సింది ఏంటంటే వాడికి ప్రియంగా చెప్పేటువంటి వాడికి కావాలి. వాడికి హిత వాక్యాలు వాడికి కుదరవు రావణాసుడికి. అందుకని అయితే ఇప్పుడు ఇక విభీషణుడు వంతొచ్చింది. విభీషణుడు రావణాసురుడి తమ్ముడు. తర్వాత మరి మంత్రాంగంలో విభీషణుడు కూడా ఉన్నాడు. విభీషణుడు ధర్మాత్ముడైనటువంటి వాడు, రాముని యొక్క అవతారతత్వం తెలిసినటువంటి వాడు. అందువలన రావణుడికి హితమైనటువంటి విధంగా చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ విభీషణుడు చెప్తున్నాడు. అప్పుడు ఇప్పుడు 9వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. తతో నికుంభో రభస సూర్య శత్రుర్ మహాబల సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ మహాపార్శ్వమహోదరౌ అగ్నికేతుశ్చ దుర్ధర్షో రశ్మికేతుశ్చ రాక్షస ఇంద్రజిత్య మహాతేజ ఇంద్రజిత్య మహాతేజ బలవాన్ రావణాత్మజ ప్రహస్తోధ విరూపాక్షో వజ్రదంశో మహాబల ధూమ్రాక్షశ్చ అతికాయశ్చ ధూమ్రాక్షశ్చ అతికాయశ్చ దుర్ముఖశ్చైవ రాక్షస పరిఘాన్ పట్టిశాన్ శూలాన్ ప్రాసాన్ శక్తి పరస్వధాన్ చాపాని చ సుబాణాని ఖడ్గాశ్చ విపులాంబుభాన్ ప్రగృహ్య పరమక్రుద్ధ సముత్పత్తి రాక్షసాః అబ్రువన్ రావణం సర్వే ప్రదీప్త ఇవ తేజస. వీళ్ళందరూ కూడా ఈ రావణుడి యొక్క అమాత్యులలో వీళ్ళందరూ బాగా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ 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 కూడా ఒకే విధంగా అనేకమైనటువంటి ఆయుధాలు అవన్నీ కూడా ఇప్పటికే ధరించి ఉన్నారు వాళ్ళు. రాముడు రావణాసురుడు ఊ అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి అన్న యుద్ధానికి వానరులతో. అందుకని వాళ్ళందరూ కూడా ప్రదీప్తాయవ తేజస్ వాళ్ళు మహా తేజస్తో వెలిగిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా తేజస్సు ఉందా అంటే క్రోధంతో కూడినటువంటి తేజస్సు వాళ్ళకి ఉంది వానరుల మీద. వాళ్ళ పైగా క్రోధం అంటే వాళ్ళ ఇళ్ళన్నీ తగలబడిపోయాయి కదా. హనుమంతుడు లంకాదహనం చేసినప్పుడు వాళ్ళందరి ఇళ్ళు తగలబడిపోయాయి. అది కూడా కోపం కసనమాట వాళ్ళ మీద, వానరుల మీద కసి తీర్చుకోవడం కోసం అని కలిసనమాట. వాళ్ళందరూ కూడా రావణాసురుడితో అంటున్నారు వాళ్ళందరూ కలిసి, అద్య రామం వధిష్యామ సుగ్రీవం చ సలక్ష్మణం కృపణం చ హనుమంతం లంకాయేన ప్రదర్శిత. ఇవాళ మనందరం కలిసి ఇవాళకి ఇవాళే వెళ్ళిపోయి రాముణ్ణి సుగ్రీవుణ్ణి లక్ష్మణుణ్ణి లంకను పాడి చేసినటువంటి హనుమంతుణ్ణి అందరినీ కూడా చంపేసి వచ్చేద్దాం. అది తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వారయత్వా విభీషణ. అప్పుడు వీళ్ళందరూ ఇంకెలా ఉన్నారంటే బాగా రావణాసురుడికి బాగా గాలి కొట్టేశారు. గాలి కొడితే ఎలా అయితే ఒక బంతితో బెలూన్ ఇలా చేయిపోతుంది కదా అలా ఉన్నాడు అనమాట వాడు. అది ఎక్కువ గాలి కొడితే పగిలిపోతుందని కూడా తెలిసాడు. అలా చెప్పి మీకు ఎందుకు మీరు ఊ అనండి అసలు మేము ఇప్పుడు వెళ్ళిపోయి ఆ రామలక్ష్మణుల్ని సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి వానరుల్ని అందరిని కూడా చంపేసి వచ్చేస్తాం కదా మీకు ఎందుకని అంటున్నారు.
అప్పుడు తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్య చ. అప్పుడు విభీషణుడు పరమ ప్రశాంతమైనటువంటి వాడు, ఆయన అరే నాయన మీరందరూ కూర్చోండి రా, మీ ఆయుధాల తర్వాత సంగతి, మీ ఆయుధాలు పట్టుకుంటే ఉందో పక్కన పెట్టి కూర్చోండి మీరు. గృహీత ఆయుధాన్ ఆయుధాలు పట్టేసుకున్నారు రావణాసురుడు, అసలు వెళ్ళండి అని కూడా అక్కడ అంటే చాలట, ఇంకా దూకాడు ఆయన అనమాట. ఇంక వాళ్ళు వాళ్ళు చెప్పిందని పూర్తిగా చెప్పక్కల అంటే చాలట, అలా వాళ్ళు ఆయుధాలు పెట్టుకుని ఉంచుతున్నారు దూకేద్దాం. ఈయన ఏం చేశాడంటే గృహీత ఆయుధాన్ తాన్ సర్వాన్ ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వారయిత్వ వాళ్ళని ఆపాడు. అరే ఆగండి ఆగండి అని ఆపి అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం, ఆవిడ నమస్కారం చేసి అన్నగారు రాజు అయినటువంటి రావణాసుడికి నమస్కారం చేసి ప్రాంజలిం అంజలి ఘటించి నమస్కారం చేసి ప్రత్యుపవేశ్యతాన్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, వేరే కూర్చోండి నేను చెప్పే మాట ఉంది కదా, నేను కూడా ఉన్నా కదా చెప్పాల్సింది, నేను చెప్పే మాట కూడా ఉంది కదా, అవ్వకుండా మీరేం పరిగెత్తక్కలే కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి రావణుడితో వాళ్ళ అన్నగారితో మాట్లాడుతున్నాడు విభీషణుడు. అప్యుపాయై స్త్రిభిస్తాత త్రిభిస్తాతయో అర్ధ ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమ కాలాంస్తాన్ యుక్తాన్ ఆహుర్మనీషిణః. ఓ రాజుగారు అంటే వాళ్ళ అన్నయ్య కానీ మన ఇక్కడ సభ కదా, అందుకని ఓ రాజా ఏమనంటే అయితే తాత అన్నాడు, నాయన నాయన అన్నాడు, తమ్ముడే కానీ అన్నగారిని మరి వాడు బుద్ధిహీనమైన పనులు చేస్తున్నాడు, మూర్ఖమైన పనులు, అందుకని బాబా అన్నగారి మీద ప్రేమతో నాయన అన్నగారు ఏమిటంటే మనకి నాలుగు రకాలైనటువంటి ఉపాయాలు కదా, సామ దాన భేద దండ ఉపాయాలు అనేటువంటి నాలుగు ఉన్నాయి. ఇప్పుడు ఈ నాలుగు ఉపాయాల్లోనూ ముందు ప్రయోగించవలసినటువంటి ముందు మూడు ఉపాయాలు ప్రయోగించి కాకపోతే దీని గురించి ఆలోచించాలి. అపి ఉపాయై త్రిభి, మూడు ఉపాయాలు ఉన్నాయి కదా మనకి, ఆ మూడు కూడాను యో అర్ధ ప్రాప్తం నశక్యతే, వాటి చేత మనం ప్రయోజనం పొందలేకపోతే తస్య విక్రమకాలాంస్థాన్ యుక్తాన్ ఆహు, అప్పుడు మన పరాక్రమం చూపించాల్సినటువంటిది అప్పుడు చేయొచ్చు అని పెద్దలు చెప్పారు ధర్మం చేసినటువంటి వాడు. అది కాకుండా ముందే అట్నుంచి మొదలెడితే ఎట్లా అది అంటున్నారు అనమాట. ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ధర్మం ప్రకారం వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ సామధాన భయ అనేటువంటి ఉపాయాలు అవన్నీ ప్రయోగించి వాటి వల్ల ఫలితం లేకపోతే అప్పుడు దండన సంగతి దండోపాయం అనేటువంటిది, అప్పుడు కానీ మొదలెట్టడమే దండోపాయంతో మొదలెట్టడం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పి ముందు మెల్లిగా చెప్తున్నాడు. ప్రమత్తేషు అభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాత చిద్ధ్యంతి పరీక్ష విధినా కృతః. పైగా ఇంకోటి ఏంటంటే మనం పరాక్రమం అనేటువంటిది చేస్తే ఆ పరాక్రమం అనే మనం చూపించిన పరాక్రమానికి తగినటువంటి ఫలితం మనం ఎప్పుడు పొందుతామంటే ప్రమత్తేషు అవతలు ఉన్నటువంటి శత్రువులు వాళ్ళు వచ్చేటువంటి ప్రమాదం తెలియకుండా ప్రమాదం వస్తుందని తెలియనటువంటి స్థితిలో ఉన్నారనుకో, అంటే అనవేర్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే వచ్చే ఆపద ఏమిటో అనేటువంటిది దాన్ని పసిగట్టకుండా దాన్ని తెలియకుండా ఉన్నట్టు స్థితిలో ఉంటారనుకో అటువంటి వాళ్ళు ప్రమత్తేషు. అలాగే అభియుక్తేషు అంటే ఇంకా వేరే వేరే శత్రువులు ఎవరి మీద అయితే ఆక్రమణ చేసి ఉంటారో మనమే కాకుండా, అలాగే దైవేన ప్రహతేషు ఏమిటంటే దైవం ప్రతికూలంగా ఉండి వాళ్ళకి రోగాలు రావడం అంటే కరోనా లాంటివి ఇప్పుడు వచ్చాయని కూడా అలాంటివి వచ్చి ఉంటే దైవహతులైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని, అందుకని దైవేన ప్రహతేషు
అలా రోగాలతోనూ రొచ్చులతోనూ తర్వాత ఇంకా మిగతా బాధలతోనూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే దానివల్ల కానీ దానివల్ల చనిపోతున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారే వాళ్ళ అప్పుడు వాళ్ళ మీద మనం గనక పరాక్రమం చూపించడానికి వెళితే అప్పుడు మనం తప్పకుండా గెలుస్తాం అనేటువంటిది చెప్పుకోవచ్చు. అప్రమత్తం కథంతంతు విజిగీషం బలే స్థితం జితరోషం దురాధర్షం తం దర్శయితమిత్యథ. ఇప్పుడు మీరు అనుకున్నటువంటిది ఉంటే మనం వెళ్ళి అక్కడ వాళ్ళని ఇచ్చేస్తాం చేస్తాం అంటున్నారు కదా మీరు. ఇప్పుడు మన శత్రువు అంటే మనం ఎవరి మీద చేద్దాం అనుకుంటున్నారు అటువంటి వాడు వాడు అప్రమత్తత్వం ఉన్నారు వాళ్ళు. అంతేగాని వాళ్ళేమి ఇటు నుంచి మనం ఏం చేస్తామో తెలియకుండా ఉండరు వాళ్ళు. వాళ్ళు ముందే మనం ఏం చేయగలమో ఆలోచించి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమో బలం తక్కువ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చేతకాని వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా అక్కడ. అందుకని అప్రమత్తత్వం ఉన్నారు, ముందే అన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు అక్కడ. అందుకని అప్రమత్తం ఎవరి గురించి చెప్తున్నాడు, రాముడి గురించి చెప్తున్నాడు. రాముడు కదా వాళ్ళందరికీ కూడా ప్రధానమైనటువంటి వాడు, ఆయన ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. అందుకని అప్రమత్తం విజిగీషం జయించడానికి సిద్ధంగా ఉన్నాడు, యుద్ధంలో జయించి తీరాలి అనేటువంటి నిశ్చయంతో ఉన్నాడు. విజిగీషం అంటే జీతం ఇచ్చా విజిగీష అని, విజిగీష అంటే నేను తప్పనిసరిగా గెలవాల్సిందే అనేటువంటి పట్టుతో ఉన్నాడు. బలే స్థితం పైగా చాలా మహాబలవంతుడు, మామూలు వాడు కాదు ఉన్నాడు అలాగా. తర్వాత పెద్ద బలం ఉంది, బలం అంటే తనకున్నటువంటి బలమే కాదు పెద్ద సైన్యం ఉంది, ఆ సైన్యంతో కూడా ఉన్నాడు. తర్వాత దురాదర్శం ఆయన్ని గెలవడం ఉందే, జయించడం అనేటువంటి సాధ్యమైనటువంటి పని కాదు. ఇవన్నీ ఉండి కూడా జితరోషం, ఇక్కడ మనం ఊరికే రోషం పడిపోతున్నాం మన వాళ్ళందరూ, వాళ్ళ మీద శత్రువు మీద రోషం వాడిని చీల్ చేస్తాం పండిస్తామని. ఆయన జితరోష క్రోధాన్ని జయించినటువంటి వాడు. అంటే ఎవడు బలవంతుడంటే క్రోధాన్ని జయించి ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు ఎక్కువ బలవంతుడు. అంతేగాని విపరీతం కోపం వచ్చేసి బీపీ రైజ్ అయిపోయి ఉన్నటువంటి వాడు వీడి ముందు అవతల వాడిని కొట్టుదామనుకుని అది చేసి ఇచ్చేసి ముందు వీడే తెస్తాడు గుండె ఆగిపోయి. అందుకని వాడు జితరోషుడు, అటువంటి వాడు రాముడు. అటువంటి వాడిని దర్శయితం ఇచ్చదా, మీరు వెళ్ళి వెళ్ళి వాళ్ళ మీద పడి ఓడించేద్దాం అనుకుంటున్నారా మీరు? మీకు అంటే మీకు అసలు ఏమి తెలియట్లేదు మీకు అంటున్నాడు. వీళ్ళందరినీ అవతల వాళ్ళ సంగతి ఏం తెలియకుండా మీరు వెళ్ళి వాడిని గెలిచేద్దాం అనేటువంటిది ఏమనుకుంటున్నారు వీళ్ళు? అంటే వాళ్ళ చతుర్దమ్మలా కూర్చున్నారా నేను ఏం తెలియకుండా అని అనుకుంటున్నారు మీరు? సముద్రం లంఘయిత్వా అతి ఘోరం నద నదీపతిం గతిం హనుమతో లోకే కో విద్వాన్ తర్కయేతవా. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఊహించగలిగారా ఎంత భయంకరమైనటువంటి సముద్రాన్ని లంఘయిత్వా ఎటువంటిది? ఘోరం నద నదీపతిం, నదులు నద్యములు అన్నీ కూడా నదీ నదములు అన్నీ కూడాను అవన్నీ వచ్చి కలిసేటువంటి సముద్రం ఉందే అది ఎంత దాంట్లో ఎంత ఇది ఉంటుంది ఎలా ఉంటుంది అసలు వాటన్నిటి కూడా అలాంటిది అలాంటి దాన్ని ఒక్కసారి అటునుంచి దాటేసి హనుమంతుడు వచ్చాడు కదా, ఆయన యొక్క వేగాన్ని అలా రాగలిగినటువంటి శక్తిని మీరు ఎవరికైనా తెలుసా? మీకు తెలుసుకున్నారా? బలాన్ని అపరిమేయాన్ని వీర్యాన్ని జనిశా చరాహ పరేషాం సహసావ జ్ఞాన కర్తవ్యా కథంచనా. శత్రువుల దగ్గర ఉన్నటువంటి అవతల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బలములు అంటే సైన్యములు ఉన్నాయే అవి అమేయాన్ని మన లెక్కకు అసలు అందనటువంటి విధంగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్నటువంటి సంఖ్య కూడా మనకు తెలుసు, కానీ అవతల వాళ్ళు ఉన్నటువంటి ఎందుకంటే తక్కువే ఉండదు, ఎందుకంటే ఎక్కువే ఉండొచ్చు వాళ్ళ దగ్గర. ఆ రకంగా చూసుకున్నా అందుకని లెక్కకు మించినటువంటి బలం అంత సైన్య బలం ఉంది వాళ్ళకి. వీర్యాన్ని
వాళ్ళు శక్తివంతులు, పైగా ఉరికినే సంఖ్యగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళంటే ఉరికి ఎక్కువ సంఖ్య ఉంటే చాలదు. వాళ్ళందరూ శక్తివంతులైనటువంటి వాళ్ళు, అలా ఉన్నటువంటి వాళ్ళు. అందుకని ఓ నిశాచరాహ, ఓ రాక్షసులారా, అంటే ఓ మహా పెద్ద బలవంతులారా, మీరు బలవంతులే కానీ వినండి. అందుకని వాళ్ళ పరేషాం సహసా అవజ్ఞాన కర్తవ్య కథంచిన, ఏ విధంగా కూడా అవతల శత్రువుల వైపు ఉన్నటువంటి వాళ్ళని అవహేళన మీరు దాని చేస్తారా, వాడే ఉంది వీడే ఉంది వాడిని చీల్చేస్తామని పొడి చేస్తామని, వాడి సంగతి ఏం తెలియకుండా మీరు అలా అందం ఉందే అది మంచిది కాదు అంటున్నాడు. కించ రాక్షసరాజశ్చ రామేణ అపకృతం పురా. పైగా అన్నిటికీ కూడా ఇంకో విషయం కూడా ఉందిగా, మన వైపు మీరందరూ మహాబలవంతులు అయి ఉండొచ్చు కానీ అసలు మన రాజుగారు అయినటువంటి రావణాసురుడు ఆయన చేసినటువంటిది అపకృతం, అపకారం చేశాడు. తనకి ఏ అపకారం చేయనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి అపకారం చేశాడా లేదా? ఆ జహార జనస్థానాద్ యస్య భార్య యశస్ భార్యాం యశస్విన. ఆయన ఎటువంటి వాడు తెలుసా అసలు మనకి, అటువంటి వాడి భార్యని అపహరించి తీసుకొచ్చాడు. అందుకని మన దగ్గర మనం తప్పు పొరపాటైనటువంటి విధానం మన దగ్గర పెట్టుకుని తప్పు పెట్టుకుని మనం వెళ్ళి వాడిని ఆక్రమిద్దాం, వాడిని కూడా చేద్దాం పని చేద్దాం అనుకుంటే తాది అదంత సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఖరో యద్యతివృత్తస్తు స రామేణ హతోరణే. మనవాడు ఖరుడున్నాడు చూసావా, వాణ్ణి రాముడు తనంతట తాను వచ్చి చంపలేదుగా, వీడే ఆయన చోటుకి వెళ్ళి సైన్యంతో ఆయన చంపేద్దామని అంతమంది సైన్యంతో వెళ్ళి వాడు వెళ్ళాడు, మరి వీడు వెళ్ళి పడ్డాడు కదా. అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్య యథాబలం. ఎవడైనా వచ్చి మీదకి ఆక్రమిస్తే, మీద పడితే తన ప్రాణాన్ని తను రక్షించుకుంటారు. ఎవరైనా రక్షించుకోవాలా బలమైనటువంటి వాళ్ళు? ఎవరైనా సరే రక్షించుకుంటారు, బలం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా రక్షించుకుంటారు. అందుకని కరుడును వీళ్ళందరూ తెచ్చారంటే ఎందుకు తెచ్చారు? రాముడు వచ్చి వీళ్ళని చంపాడా? మీరు వాడిని శత్రువు అంటున్నారు, ఎలా శత్రువు అవుతాడు? ఎవరు శత్రువు అంటే అనలైజ్ చేసి చెప్తున్నాను అనమాట. కరదూషణాదుల్ని వాళ్ళు ఏమైనా చంపారా? వచ్చి వాళ్ళని చంపలే, వాళ్ళ మానాలు వాళ్ళు ఉన్నారు. అలా ఉన్న చోటికి ఈ మొత్తం మహా హేమాహేమైనటువంటి కరుడు వాళ్ళందరూ కూడా కలిసి వీళ్ళు వెళ్ళి ఆయన మీద పడ్డారు. ఆత్మరక్షణ కోసం యుద్ధం చేశాడు, తెచ్చారు వీళ్ళు. ఇందులో ఎవరు తప్పు అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే ప్రాణినాం ప్రాణ రక్షితవ్య యథాబలం. తనకి తన తన బలానికి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏతన్నిమిత్తం వైదేహి భయం నస్ సుమహద్ భవేత్. ఏతన్నిమిత్తం, ఈ కారణం చేత వైదేహి సీత ఉందే ఆవిడ నహ మనందరికీ కూడా సుమహద్ భయం భవేత్. మనకి మహాభయం కారణమైంది ఆవిడ. ఎందుకనంటే అపరాధం చేసింది మనం. వాళ్ళు మన వాళ్ళని చంపారు కాబట్టి ఆవిడ తీసుకొచ్చారంటావా? వాళ్ళని ఎందుకు చంపారు వాళ్ళు? మీరు ఎందుకు మన వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు మీకు వాళ్ళని చేయిందే అంటే శూర్పణఖను చేశారంటారు. మరి శూర్పణఖ ఎందుకు వెళ్ళింది? వాళ్ళ మనాలు వాళ్ళు ఉంటే అంటే ఏమిటి, ముందు వాళ్ళ మీదకి వెళ్ళి అపకారం చేసినటువంటిది మనమా వాళ్ళ అంటున్నాడు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది శత్రుత్వం? మన నుంచి ప్రారంభమైంది, మన వాళ్ళకి చేసింది. అందుకని ఇప్పుడు ఏమిటి, ఏతన్నిమిత్తం, ఈ కారణం చేత వైదేహి సుమహద్ భయం భవేత్. మనందరికీ కూడా చాలా పెద్ద భయానికి కారణమైంది ఆవిడ. ఆహృత సా, ఎందుకని అపహరించి తేబడింది కాబట్టి. పోనీ అక్కడ కరదూషణాదులు అందరూ తెచ్చారు, అందరితో ఊరుకుంటే సరిపోతుందా? వెళ్ళి ఆవిడ తీసుకురావడం ఎందుకు? అది చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ బాధ వచ్చేది కాదు కదా. అందుకని అపహృత సా,
అందుకని పరిత్యాజ్య కలహార్థే కృతేను కిం. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? చాలా ఈజీగాను, ఏ ఇబ్బంది లేకుండా, ఈ భయం లేకుండా ఉండాలంటే ఆవిడని తీసుకెళ్ళి అప్పచెప్పడం అంతే. ఎందుకు మనం వాళ్ళ మీకు వెళ్ళినప్పుడు, మనం వాళ్ళ మీకు వెళ్ళి మనం ఏదో వాళ్ళని గెలిచేస్తాం అనుకుంటున్నారు. వాళ్ళని తక్కువ బలం వాళ్ళ సైన్యంగా చూసినా చాలా ఎక్కువ మంది, మనం లెక్కలేనంత లెక్క పెట్టడానికి వీలైనంత మంది సైన్య బలం వాళ్ళకే ఉంది. చేతగాని వాళ్ళు అసలు కాదు, వాళ్ళ మహాబలవంతులు అందరూ. అపరాధం చేసిన వాళ్ళం మనం, వాడి భార్యను ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టింది మనం. అలా పెట్టుకుని మనందరం వాళ్ళని పొడి చేస్తాం, వాళ్ళని చంపేస్తాం, తినేస్తాం, ఏమిటిది? అందుకని ఇప్పుడు మనకు భయం లేకుండా ఉండాలంటే చేయవలసింది ఒక్కటే పని, ఆమెను తీసుకెళ్ళి అప్పచెప్పేస్తే ఇక మనకు భయం ఉండదు. నువ్వు ఇదివరకు నువ్వు అపహరించావు కాబట్టి ఆవిడని తీసుకొచ్చి అప్పచెప్పేసినా మనం దంపతా అనేటువంటి వాడు కాదు అవతలవాడు. వాళ్ళని రాక్షసులు కాదు కదా. నతు క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దీయతాం అస్య మైథిలి. అందుకని అక్కడ ఉన్నటువంటి వాడు రాముడు ఉన్నాడే, ఆయన వీర్యవంతుడు, ధర్మానువర్తిన, అసలు ముందు ధర్మాన్ని ధర్మం ప్రకారమే నడుచుకునేటువంటి వాడు. అందుకని మనం ఇప్పటిదాకా అపచారం చేసినా వైరం అనేటువంటిది వదిలేసి ఆవిడని తీసుకెళ్ళి అప్పచెప్పేస్తే ఇంకా ఆయన మనతో వైరం ఉండదు. ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్ని ధర్మం ప్రకారం ఆచరించేటువంటి వాడు. అందుకని మన మీద వైరం అనేటువంటి తర్వాత ఏముండదు. అందుకని మనం చేయవలసిన ఒక్కటే పని, అంతేగాని ఆయుధాలు తీసుకెళ్తాం, ఇవన్నీ ఎందుకయ్యే పని, అక్కలేని పనులు. మనం బతికి ఉండాలంటే, బాగుండాలంటే ఒక్కటే ఉపాయం, తీసుకెళ్ళి ఆమెను అప్పచెప్పడం ఒక్కటే చేయాలి మనం. ఎందుకంటే ఎత్తుకొచ్చిన మనం కాబట్టి. యావన్న సగజాం శాశ్వాం బహురత్న సమాకులాం పురీం ధారయతే బాణయ దీయతామస్య మైథిలి. అది కూడా ఏమిటంటే, ఈమెను వెంటనే తీసుకెళ్ళి అప్పచెప్పాలి. మనం ఇంకా ఆలోచించి ఇంకా ఆలోచన చేసామా, వాళ్ళు లంక ఈ మొత్తం లంక మనందరం కూడా ఎవరు నామరూపాలు లేకుండా చేసేసే అయిపోతే అప్పుడు ఇంకా ఎప్పుడేం మనం చేయగలిగింది ఉండదు. అందుకని వాళ్ళు బయలుదేరక ముందే వీళ్ళప్ప చెబితే అసలు ఇబ్బంది ఉండదు. అందుకని అనవసరమైన ఆలోచనలు పెట్టి ఇంకా ఆలోచన చేసేవని చేయొద్దు. వెంటనే ఈ క్షణమే తీసుకెళ్ళి అప్పచెబితే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరకుండా ఉంటారు, అప్పుడు మనకి ప్రమాదం ఉండదు. వాళ్ళు బయలుదేరారా, ఇక వాళ్ళు వేసేటువంటి బాణాలతో వాటితో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అయిపోతారు. లంకాపురం ఎంత మొత్తం అయిపోతుంది, ఏం ఉండవు, నిశ్శేషంగా అయిపోతుంది అంతా కూడా. యావత్ సుఘోరా మహతి దుర్ధర్ష హరివాహిని నావస్కందంతి నోలంకాం తావత్ సీత ప్రదీయతాం. ఆ భయంకరమైనటువంటి వానర సైన్యం అట్నుంచి వచ్చి లంకలో ప్రవేశించి లంకని తొక్కేయకుండా ముందే తీసుకెళ్ళి ఇవన్నీ అప్పచెప్పడం మంచిది అని చెప్తున్నాడు. ఎందుకంటే అసలు యుద్ధం సంగతి తర్వాత వాళ్ళందరూ వచ్చేసారంటే, వాళ్ళు లంకలో ప్రవేశించారంటేనే దానితోనే అసలు లంక పడిపోతుంది, ఉన్న మిగిలింది కూడా. అందుకని వాళ్ళు బయలుదేరకుండా ముందే తీసుకెళ్ళి ఆమెకి ఆమెను అప్పచెప్పడమే మంచిది. వినశ్యేద్ధి పురీలంకా శూరా సర్వే చ రాక్షసాః రామస్య దయితాపత్నేన స్వయం యతి దీయతే. రాముడి యొక్క ప్రీతికరమైనటువంటి భార్య ఆవిడ. అంటే ఇక్కడ చెప్పడంలో అర్థం కూడా ఏమిటంటే, ఇక్కడ మనలాగా అంటే రావణాసురులాగా అనమాట, ఇంకా అందరినీ ఎత్తుకొచ్చినటువంటి వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా భార్యలు భార్యలు కానిటువంటి వాళ్ళు ఇంకోటి భార్యలు ఇవన్నీ చేయండి, అలా ఉండదు. రాముడి దగ్గర రామస్య దయిత భార్య, ఆవిడ ఒక్కతే భార్య. అందుకని ఎంతో రాముడికి ఎంతో ఇష్టమైనటువంటిది, ప్రేమతో కూడినటువంటిది ఒకటే భార్య, రాముడికి ఒకతే భార్య.
అందుకని ఆమెను రక్షించుకోవడంలో రాముడు అసలు ఏమాత్రం సహించడు. అందుకని చూసారా, రామస్య దయితాపత్ని స్వయం ఎది స్వయంన ఎది దీయతే. మనంతట మనంగా వెళ్ళి కనుక సీతను కనుక వాళ్ళకి అప్పచెప్పకపోయామా? వినశ్యేధి పురీ లంకా సూరా సర్వేస రాక్షసాహ. లంకానగరం మీరందరూ మహావీరులు అంటున్నారు చూసి మనందరం కూడా ఎవరు ఉండం ఖచ్చితం అందులో. అందుకని ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ. నేను నువ్వు నాకు పెద్దన్న కదా అన్నగారు. నువ్వు రావణాసురుడు పెద్దన్న, విభీషణుడు రెండు. ఆ విభీషణుడు చిన్నవాడు అందరికి, మధ్యలో ఏమో కుంభకర్ణుడు ఉన్నాడు. అందుకని మనకు ఉన్నటువంటి రక్త సంబంధం ఉంది, బంధుత్వం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను హితమైనటువంటిది. మనం నాశనం అయిపోకుండా ఉండాలంటే హితం తథ్యం త్వహం భ్రూమి దీయతామస్య మైథిలి. అహం నేను తథ్యం హితం భ్రూమి ఉన్నటువంటి నిజాన్ని మీకు చెప్తున్నాను, హితమైనటువంటి చెప్తున్నాను. మంచి ఏది మంచిదో చెప్తున్నారు. ఎందుకంటే మనం బంధుత్వం ఉంది మనకి తమ్ముడిని అన్న బాగుండాలనేటువంటి దానికోసం చెప్తున్నాను నేను. అంతేగాని మిగతాళ్ళగలలా మీకు నీకు ఇష్టమైనటువంటి చెప్పేసి నేను చేసేస్తే అయిన లాభం జరగబోయేటువంటిది ఎవరో తెలుసు కదా నాకు. అందుకని చెప్తున్నాను, మైథిలిని తీసుకెళ్ళి దీయతాం అప్పచెప్పేసేయి ఇంక ఆలస్యం చేయొద్దు అని గట్టిగా చెప్తున్నాడు విభీషణుడు. పురా శరత్ సూర్య మరీచి సన్నిభాన్ నవాగ్రపుంఖాన్ సృఢాన్ నృపాత్మజ సుజత్యమోఘాన్ విశిఖాన్ వధాయతే ప్రతీయతాం దశరథాయ మైథిలి. ఓ అన్నగారు, మైథిలి దాశరథాయ ప్రతీయతే ప్రతీయతాం. సీతాదేవిని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పాలి. ఎప్పుడు ఆయన దగ్గర నుంచి బాణాలు నీ దగ్గర రావడం మొదలుపెట్టకముందే. ఎందుకనంటే శరత్ సూర్య మరీచి సన్నిభాన్, ఎటువంటివి ఆ బాణాలు అంటే సూర్య కిరణాలతో సమానమైనటువంటి బాణాలు, అంత తేజస్తో కూడినటువంటివి. అగ్రభాగం ఉన్నటువంటిది అంతా కూడా నవగ్రపుంఖాన్ సుదృఢాన్ నృపాత్మజ ఆయన వదిలేటువంటి బాణాలు ఉన్నాయే, ఆ చివర్లు ఉన్నాయే చాలా నిశితమైనటువంటివి, చాలా దృఢమైనటువంటివి. సృజతి అమోఘాన్ విశిఖాన్ వధాయతే. నిన్ను తప్పడం కోసం అమోఘాన్ విశిఖాన్, విశిఖం అంటే బాణం, ఆయన వేసేటువంటి బాణాలు ఉన్నాయే అమోఘమైనటువంటివి. అంటే ఏమాత్రం గురి తప్పవు అసలు. అలాంటి బాణాలు ఆయన వదిలేశాడంటే నిన్ను చంపడం కోసం అప్పుడు ఇంకేం చేయలేం. అందుకని ఆయన నిమి బాణాలు వేయడానికి ప్రారంభించడానికి ముందే నువ్వు తీసుకెళ్ళి మైథిలిని ఆయనకు అప్పచెప్పు. తప్ప ఇంకో ఉపాయం లేదు. చిజా సుకోపం సుఖధర్మ నాశనం భయస్వధర్మం రతికీర్తి వర్ధనం ప్రసీద జీవే మసపుత్ర బాంధవ ప్రదీయతాం దశరథాయ మైథిలి. ఓ అన్నగారు, చిజాసు కోపం, అనవసరమైనటువంటి కోపాన్ని వదిలి, తప్పు చేసింది మనము, వాడిని అవతల వాడి మీద కోపడడం ఏమిటంటే అసలు అంటున్నాడు అన్నమాట. తప్పు చేసింది మనం, అపరాధం చేసింది మనం. అలా చేసి అవతల ఆయన మీద కోపడతానంటావు, నువ్వు బొరలేదు నీకు అంటున్నాడు అన్నమాట. చిజాసు కోపం, ఎందుకంటే సుఖధర్మనాశనం, నీ కోపం వల్ల ఏమవుతుంది, మనందరం సుఖంగా ఉన్నాం ఇప్పుడు, ఈ సుఖం ఈ ధర్మం మొత్తం నాశనం అయిపోతుంది. భజస్వధర్మం, అందుకని ధర్మాన్నే నువ్వు ఆశ్రయించు, అధర్మం వద్దు మనకి. ఆయన భార్యని వాళ్ళు లేకుండా దుర్మార్గంగా ఎత్తుకొచ్చావు, అధర్మం చేసావు నువ్వు. అందుకని అధర్మం మనం ఆచరించకూడదు. కనీసం ఇప్పుడైనా సరే కోపం వదిలేసి నువ్వు ధర్మాన్ని అనుసరించి దానివల్ల ఏమవుతుంది మనకి, నీకు రతి కీర్తి వర్ధనం, నీ కీర్తి నీ ఉన్నటువంటిది అంతా కూడా సుఖము ఇవన్నీ కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా,
नवे का मन अंदर वीलू मन अंदर पुत्र बांधवा सतान बंधु अंदर तो कल मन जीवन अदे उपाय मन बति अदे उपाय अबाई प्रतीराम दशरथाय मैथिली मैथिली अम्मवार सीताम्मन दी రాముడికి అప్పచెప్పడమే చేయాలి నువ్వు ఇంకేమీ కాదు ఇంకా ఆలోచించద్దు మనందరం బతికుండాలంటే నువ్వు నీతో పాటు మేమందరం కూడా బతికుండాలి కదా లంకలో ఉన్నటువంటి ఈ రాక్షసులు సంతానము రాత బంధువులు బంధుమిత్రాదులు అందరూ బతికుండాలి కదా అందరూ బతికి బాగుండాలంటే నువ్వు ఒక్కడవే నువ్వు చేయాల్సిన పని అంటే ధర్మం ఆచరించాలి ఇప్పటికైనా ఆమెను తీసుకెళ్ళి అప్పచెప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదు వాళ్ళు బయలుదేరిన తర్వాత మాత్రం ఏం ఉండదు అక్కడ అని చెప్తున్నాడు వాళ్ళు ఇంకా బయలుదేరలేదు అక్కడ ఎలా తెలుసు అంటే గోడచారులు ఉంటారు తెలుస్తుంది అందుకని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరడానికి ముందే నువ్వు వెళ్ళి అప్పచెబితే ఏమీ అవ్వదు మనకి ఎందుకంటే ఆయన ధర్మాత్ముడు ఆయన మనలాంటి వాడు కాదుగా పగ నువ్వు పెట్టుకుని ఎత్తుకుపోయాడు 11 నెలలు అలాంటి పెట్టాడు మా భార్యని హింసించాడు అందుకని తెచ్చిచ్చినా సరే వీడిని చంపేస్తానటువంటి వాడు కాదు అక్కడ అని చెప్పాడు ఇవన్నీ చెప్పాడు చెప్తే వాడు వింటాడా మహామూర్ఖుడు కదా విభీషణ వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వరః విసర్జయిత్వా తాన్ సర్వాన్ ప్రవివేశ స్వకం గృహం విభీషణ చెప్పినవన్నీ విన్నాడు వాడికి లోపల తెలుసు ఎందుకంటే వాడి దెబ్బ ఎలా ఉంటుందా అనేటువంటిది కొంత తెలుసు లోపల ఎందుకని కరదూషణాదుల్ని ఒక్కడే ఎదుర్కొని అని చంపేశాడు అది మరి తన చేయలేడు అలాంటి పని వాడితో అక్కడికి వెళ్ళాను వాళ్ళని చేశాను వీళ్ళని చేశాను అంటున్నాడు కానీ తను ఒక్కడే ఉండి అదేమిటి వీళ్ళ బలాలు వీళ్ళు మొత్తం ఈ రాక్షస వీరుల్ని సైన్యాన్ని అందరిని తీసుకెళ్ళాడు మరి దాని లేకపోతే తను ఒక్కడే వెళ్ళి అందరిని జయించరాగలడు అది చేయలేదుగా వాడు ఇంత బీరాలు పలికేటువంటి వాడు అందుకని తెలుసు మరి వాడు ఒక్కడే లక్ష్మణుడు కూడా ఆ యుద్ధంలో లేడు కదా ఒక్కడే నంసుని ఎదుర్కొని మొత్తం భయంకరమైనటువంటి వాళ్ళందరినీ ఒక్కడ కూడా లేకుండా మనం చంపేశాడు మరి ఆయన బంటు వచ్చినటువంటి వాడు ఒక్కడే వచ్చాడు ఇక్కడికి వాడు ఒక్కడే వచ్చి ఇంతమంది చంపేసి మన దగ్గరికి వచ్చి మన వాళ్ళని చంపేసి మన అంతా కాల్చేసి వెళ్ళిపోయాడు వాడు ఇవి అందుకని రావణాసురుడు లోపల ఉంది భయం పైగా వానరులు అంటే వాలిని గురించి దెబ్బ ఉంది వీడు తెలుసు వాడికి వాడు వాళ్ళ తమ్ముడే కదా వాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళు కొడుకున్నాడు వీళ్ళందరూ మరి బలవంతులని తెలుసు ఇవన్నీ తెలిసి ఊరికినే అజ్ఞానం అన్నమాట దర్పం అహంకారం ఇవన్నీ అందుకని వీడు విన్నాడు విభీషణుడు చెప్పినవన్నీ విన్నాడు అంటే ఊరికే విని ఊరుకున్నాడు అనమాట వింటే చేస్తే పర్లేదు విని ఊరుకున్నాడు ఊరుకుని వాడు ఏం చేశాడంటే ఇక సభని ఇంక చాలు అని చెప్పేసి విసర్జయిత్వ వీళ్ళందరినీ వదిలేసి స్వకం గృహం ప్రవేశ వాడి ఇంట్లోకి వెళ్ళిపోయాడు వీళ్ళని వెళ్ళమని చెప్పలేదు వీళ్ళందరూ వాడు చెప్తాడేమో దుఃఖేద్దాం అనేటువంటి విధంగా వీళ్ళు ఉన్నారు కానీ ఏం చెప్పలే ఎందుకంటే లోపల అసలు ముందే భయం ఉంది ఇప్పుడు విభీషణుడు బాగా భయపెట్టాడు కానీ విభీషణుడు చెప్పించేయడానికి ఇష్టం లేదు ఆ స్థితిలో ఉన్నాడు రావణాసురుడు అలా ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇక 10వ సర్గలో ప్రవేశిస్తున్నాం తత ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయ రాక్షసాధిపతేర్వేష్మ భీమకర్మ విభీషణ ఇంకా రోజు రాత్రి అయిపోయింది రాత్రి వాడు నిద్రపోయాడు తెచ్చాడో తెలియదు వాడు నిద్ర పట్టి ఉండదు లేదా బాగా బుడ్డికి ఫుల్గా కొట్టేసేసి పడుకుంటాడు రావణాసురుడు కదా మరి ఏదో ఏడుస్తాడు కానీ సరే రాత్రి ఎందుకు లేక వాడు ఏదని విభీషణుడు వాడు తమ్ముడు వాడి ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు పొద్దున్నే ప్రత్యుషసి తెల్లవారుతోనే ఈ మిగతా రాక్షసులందరూ మెల్లిగా నిలిగి నిక్కి మరి రాత్రంతా శుభ్రంగా అన్నీ తినేసేసి అన్నీ ఫుల్గా తాగేసి వీళ్ళు పడుకుంటారు కదా వీళ్ళందరూ కూడాను అందుకని పొద్దున తొందరగా లేవరు కదా నిక్కి నిలిగి ఉంటారు విభీషణుడు ఎక్సెప్షన్ వాళ్ళలో ఈయన మార్గం వేరు అందుకని ఈయన తెల్లవారుజామునే లేచే సిద్ధమైపోయి ఉషకాలంలోనే రాక్షసాధిపతి వేష్మ ఆ రాక్షసాధిపతి అయినటువంటి రావణాసుడి యొక్క ఇంటికి
భీమకర్మ విభీషణ విభీషణుడు ఈ విభీషణుడు భీమకర్మ అని ఎందుకన్నాడు అని అంటే భయమే భయంకర భీమకర్మ అంటే ఏమిటి భయంకరమైనటువంటి పనులు చేసేటువంటి వాడు అని మరి విభీషణుడు భయంకరమైన పనులు చేస్తా అంటే ఇప్పుడు మరి భయంకరమైన పని అంటే అసలు ముందు వాడిని లంగదీయడమే భయంకరమైన పని అందుకని ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయ ఎలా సరే ధర్మార్థాన్ని జాగ్రత్త కాపాడాలి వాడు అన్నగారిని కాపాడడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి పొద్దున్నే తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళాడు రమణాసురు ఇంటికి శీలాగ్ర చేయ సంకాశం శీల శృంగమివోన్నతం సువిభక్త మహాకక్షం మహాజన పరిగ్రహం వాడి ఇల్లు ఎలా ఉంటుంది రమణాసురుడి ఇల్లు ఇంతకుముందు మనం చూసాం కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నారు మహర్షి మన ఈ మధ్యలో మనకు గ్యాప్ వచ్చింది మర్చిపోయాం కదా మనం సుందరకాండం మొదట్లో హనుమంతుడు వెళ్ళినప్పుడు చూసాము మరి ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది మర్చిపోయాం మళ్ళీ గుర్తు చేస్తున్నాడు రావణాసురుడు ఇల్లు అంటే ఎలా ఉంటుందంటే శీలాగ్రచయ సంకాశం అంటే ఆ భవనం ఊరికనే ఒక్క ఇల్లు కాదది ఆ భవనాల యొక్క సమూహం అన్నమాట అదంతా రావణాసురుడిదే అసలు పురి మొత్తమే రావణాసురుడిది కాకపోయినా ఆ రాజప్రసాదం అంతటను లోపల ఉన్నటువంటివి భవనాలు ఉన్నాయి అందుకని ఒక శీలాలంటే పర్వతాలలాగా ఎత్తైనటువంటి భవనాల యొక్క సమూహం ఎలా ఎత్తుగా ఉన్నాయంటే శీల శృంగమివోన్నతం పర్వత యొక్క శిఖరాల్లో ఎత్తుగా ఉన్నాయి అందులో మరీ పెద్ద ఎత్తుగా ఉన్నటువంటిది రావణాసురుడు స్వయంగా వాడున్నటువంటిది సువిభక్త మహాకక్షం కక్ష అంటే గదులు సువిభక్త మహాకక్షం పెద్ద పెద్ద గదులతో ఉన్నటువంటిది అడిగేం పోయింది అంత పెద్దదనమాట మహాజన పరిగ్రహం దాంట్లో చాలామంది ఉంటారు మరి అంత పెద్ద ప్రసాదాల్లో ఒక్కడే ఉంటాడా పరిచారకులు వాళ్ళు పరివారం వాళ్ళు వీళ్ళు వాడికి ఉన్నటువంటి భార్యలే బోళ్ళమంది ఉన్నారు అన్ని రకాల వాళ్ళను మతిమద్భిర్ మహామాత్రైర్ అనురక్తైర్ అధిష్ఠితం అలాగే వాళ్ళలో కొంచెం వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు కొంచెం కొంతమంది శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు వస్తూ వెళుతూ ఉంటారు వచ్చేటువంటి వాళ్ళు ఆయన ఎందు అనురక్తమైనటువంటి అంటే ఆయన ఎందు బాగా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు అటువంటి రాక్షసైర్ ఆప్త పర్యాప్తై ఆప్తులైనటువంటి వాళ్ళు రావణాసురుడికి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు రాక్షసులైనటువంటి వాళ్ళు వాళ్ళ చేత సర్వత పరిరక్షితం అన్ని వైపులా కూడా జాగ్రత్తగా రక్షింపబడుతూ ఉంటుంది అంటే ఎవడు కూడా వేరే వాడు లోపల దూరడానికి వీల్లేనటువంటి విధంగా అందరూ జాగ్రత్త కాపలా ఉన్నారన్నమాట మత్తమాతంగ నిశ్వాసైర్ వ్యాకులీకృతమారుతం భయ అక్కడ మత్తమాతంగాని మదించినటువంటి ఏనుగులు ఉన్నాయి ఆ ఏనుగులు కూడా ఆ భవనం చుట్టూ ఉంటాయి అవి అని ఏనుగులు ఆ మదించినటువంటి ఏనుగులు ఉన్నాయే మాతంగం అవి నిశ్వాసం బాగా గాలి పీల్చి గాలి వదులుతూ ఉంటాయి కదా అన్ని ఏనుగులు ఉండి బాగాను అవి గాలి అని వదులుతుంటే అక్కడ ఉన్నటువంటి గాలి అంతా కూడా వ్యాకులం వాటి అవి వదిలేనటువంటి నిశ్వాసించినటువంటి గాలి ప్రెషర్తో ఉన్నాయంట అక్కడ ఉన్న గాలి అంతా కూడా శంఖఘోష మహాఘోషం తూర్య సంబాధనాదితం పొద్దున్నే అయితే కదా శంఖాలు అవుతారు ముందు ఎందుకంటే శంఖఘోష మహాఘోషం శంఖాలు అవుతున్నటువంటి ధ్వనులు బాగా పెద్ద ధ్వనులు తూర్య సంబాధనాదితం పైగా అక్కడ గట్టిగా వాయించేటువంటివి ఊదేటువంటివి వాయించేటువంటివి అలాంటి పెద్ద పెద్ద భేరీలు అవన్నీను తాత వాయించేటువంటివి అవన్నీ కూడా ప్రమదాజన సంబాధం ప్రజల్పిత మహాపథం ఆ లోపల ఇంటర్నల్ రోడ్స్లో ఉంటాయి దారులు ఉంటాయి కదా ఆ దారులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రమదాజనం స్త్రీజనం అంతా ఉన్నారు అక్కడ వాళ్ళందరూ గలగలలాడుతూ అప్పుడే వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి శబ్దాలు తప్త కాంచన నిర్యూహం భూషణోత్తమ భూషితం తప్త కాంచనం అంటే చాలా
బంగారం, మేలిమి బంగారం అన్నమాట తప్తకాంచనం అంటే. మేలిమి బంగారంతో అలంకరింపబడినటువంటి భవనాలు అవన్నీ కూడా. గంధర్వ గంధర్వాణామివ ఆవాసం ఆలయం మరుతామివ, అది ఎలా ఉంటుంది గంధర్వుల యొక్క నివాసంలాగా అలా ఉన్నటువంటిది. రత్న సంచయ సంబాధం భవనం భోగినామివ, అంటే భోగి అంటే పావులు, ఆ నాగలోకంలో ఉన్నటువంటి వాళ్ళలాగా. రత్న సంచయ సంబాధం, రత్నములు రత్న రాసులు, మామూలుగా రత్నాలు అనేటువంటివి ఎక్కువగా నాగలోకానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉంటాయి. పావుల దగ్గర రత్నాలు ఎక్కువ ఉంటాయి, మణులు. అలా ఇక్కడ మణులు అనేటువంటివి ఎన్నున్నాయో. రత్న సంచయ సంబాధం భవనం భోగినామివ తం మహాభ్రమివ ఆదిత్యస్తేజో విస్తృత రశ్మివాన్ అగ్రజస్యాలయం వీర ప్రవివేశ మహాద్యుతి. అటువంటి ఆ భవనంలోకి ఈయన రశ్మివాన్ అంటే ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా మంచి కిరణాలతో ఉంటాడో అలా ఉన్నాడు విభీషణుడు. అగ్రజస్య ఆలయం ప్రావివేశ అన్నగారి యొక్క ఇంట్లోకి ప్రవేశించాడు. పుష్యాన్ పుణ్యాన్ పుణ్యాహ ఘోషాశ్చ వేదవిద్భిరుదాహృతాన్. ఆ అన్నగారి భవనంలోకి వెళుతుంటే అక్కడ ఏం వినబడుతున్నాయి, పుణ్యాహ ఘోషాశ్చ పుణ్యాన్ వేదవిద్భిరుదాహృతాన్. వేదం బాగా తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు పుణ్యాహ మంత్రాలు అవి చేస్తారు రోజు పొద్దున. పొద్దున సూర్యోదయం సమయం కదా, పుణ్యాహం పుణ్యాహ మంత్రాలు అవన్నీ కూడా చదువుతున్నారు, వేదమంత్రాలు చదువుతున్నారు. అబ్బా మరి వేదమంత్రాలు చదువుతారు దానికేమి, వేదమంత్రాలు చదివినంత మాత్రాన వాళ్ళు వేదాలు చెప్పినటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు. నేను చెప్పాల్సింది ఏం లేదు, వేదమంత్రాలు నేర్చుకోవచ్చు చదవచ్చు అది పెద్ద కష్టమైన పని ఏం కాదు, కానీ వేదంలో చెప్పినటువంటి విధంగా ధర్మం ప్రకారం ఆచరణ ఉందా లేదా అనేటువంటిది. కానీ ఇక్కడ రాక్షసులకి ఆచరణ మాత్రం దాని ప్రకారం ఉండదు, కానీ వీళ్ళు వేదమంత్రాలు చదువుతారు సుస్వరంగా చదువుతారు చక్కగాను. దానిదే దీని ఈ దానిది ఇదే వేదమంత్రాలు చదువుతారు శుభ్రంగా తినేటువంటివన్నీ కూడా అన్నీ తినేస్తారు తినేవాళ్ళలాగా, తాగేసేవి అన్నీ తాగేస్తారు. శుశ్రావ సుమహాతేజ భ్రాతురు విజయ సంశ్రితాన్. పైగా ఇక్కడ ఆ రోజున ఇంకా రావణాసురుడికి యుద్ధం వస్తుంది అనేటువంటిది తయారవుతున్నారు కదా, అందుకని ఆయన విజయం కోసం ప్రత్యేకంగా హోమాలకి వాళ్ళు చేస్తున్నారు. అది కూడా ఒకటి మంత్రాలు బ్రహ్మాండంగా వినబడుతున్నాయి, హోమగుండాలు అగ్నిజ్వాలలు ఉంటాయి, హోమాలు చేస్తున్నారు ఎందుకనంటే రావణాసురుడు గెలవాలని. అంతేగాని ధర్మం ప్రకారం గెలవాలనేటువంటిది కాదు, ధర్మం ప్రకారం ఉండాలి ధర్మం గెలవాలి అలా కాదు, అధర్మమైనా సరే మనం గెలవాలి అంతే. పూజితాన్ దధిపాత్రైశ్చ సర్పిభిః సుమనోక్షతైః మంత్రవేద విదో విప్రాన్ దదర్శజ మహాబలః. ఈ మహాబలుడు అనేటువంటిది ఎవరు, విభీషణుడు. ఈయన కూడా మరి బలం కలిగినటువంటి వాడే, సామాన్యుడు కాదు కాదు సత్వగుణ సంపన్నుడు. ఈయన వెళుతూ చూశాడు, చూస్తే దధిపాత్రైః అంటే పెరుగు ఉన్నటువంటివి, తర్వాత సర్పిభిహి సర్పి అంటే నెయ్యి, ఆ నెయ్యితో ఉన్నటువంటి పాత్రలు, అక్షతలతో ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో ఉన్నటువంటి వాళ్ళు విప్రాన్ బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళు, అదే రాక్షసుల్లో బ్రాహ్మణులు కూడా ఉంటారు. నాలుగు వర్ణాల వాళ్ళు అక్కడ ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, వర్ణాలు నాలుగు ఎప్పుడూ ఉంటాయి. అందుకని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మీరు ఈ మంత్రాలు చేయండి మీరు హోమాలు చేయండి మాకు బాగుండడం కోసం మాకు మేము గెలవడం కోసమే చేస్తారు, ఏముంది. మంత్రవేద విధ మంత్రములు తెలిసినటువంటి వాళ్ళు, వేదాలు తెలిసినటువంటి వాళ్ళు
వాళ్ళందరినీ కూడా చూశాడు విభీషణుడు. స పూజ్యమానో రక్షోభిర్దీప్యమానం స్వతేజస ఆసనస్థం మహాబాహుర్భవందే ధనదానుజం. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారే ఆ బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటి రాక్షసులు మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈయన వెళ్ళినటువంటి వాడు పూజ్యమాన, పూజింపదగినటువంటి వాడు కదా విభీషణ, అందరికీ పూజింపదగినటువంటి వాడు. అందుకని వాళ్ళందరూ కూడా ఈయన పూజింపదగినటువంటి వాడు విభీషణ గురించి ఎలా చెప్పాడు చూసారా, స పూజ్యమాన రక్షోభి, రాక్షసులందరి చేత అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరి చేత కూడా పూజింపబడేటువంటి వాడే విభీషణుడు. ఎందుకంటే అందరి అందు సద్భావంతో ఉంటాడు, అందుకని అందరూ ఈయన బాగా ఇచ్చేస్తారు. దీప్యమానం స్వతేజస, తన తేజస్సుతోనే వెలిగిపోతున్నాడు, అంతేకాని వేరే తన తేజస్సు అంటే బాహ్యమైనటువంటి ఏమక్కర్లే, ఆయన తేజస్సు అంతర్లోపలించి ఉన్నటువంటి స్వతేజస అంటే తన యొక్క సద్గుణముల చేత, తన యొక్క ధర్మగుణం చేత, తన యొక్క తపస్సు చేత, వీడన్నిటి చేత కూడా స్వతేజస దీప్యమాన. అటువంటి వాడిని వాళ్ళు ఆసనస్థం, ఆయనటువంటి వాడిని కూర్చున్నాడు ఆయన వెళ్ళి ఇక్కడ ఆసీనుడైతే ఆయన్ని వాళ్ళందరూ కూడా వవందే ధనదానుజం. ధనదహ అంటే ఎవరు, కుబేరుడు. కుబేరుడు తమ్ముడు అవుతాడు, ఎందుకని రావణాసురుడు కంటే కూడా ఇంకా పెద్దవాడు కదా కుబేరుడు. అంటే తండ్రి ఒకళ్ళే, తల్లులు వేరు, అందుకని కుబేరుడు తమ్ముడే అవుతాడు మరి విభీషణుడు కూడాను. అందుకని కుబేరుడు యొక్క సోదరుడైనటువంటి వాడు, అటువంటి వాడిని అందరూ నమస్కారం చేస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విభీషణుడికి. స రాజదృష్టి సంపన్నమాసనం హేమభూషితం జగామ సముదాచారం ప్రయుజ్యాచార కోవిద. విభీషణుడు వెళ్ళి అన్నగారి దగ్గరికి వెళ్ళి శుభసూచకమైనటువంటి విధంగా ఆయనతో మాట్లాడి అంటే ఎలా ఆచరించాలో ఎలా చేయాలో అనేటువంటిది బాగా తెలిసినటువంటి వాడు. అందుకనే ఏమన్నాడు, ఆచార కోవిద అంటే సదాచారం, సత్ప్రవర్తనం అనేటువంటిది బాగా తెలిసినటువంటి వాడు, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి నేను తెలిసినటువంటి వాడు. అందుకని వాడు అన్నగారే కాకుండా రాజు కూడా, రాజు మహారాజు కూడా కదా. అందుకని వెళ్ళిన తర్వాత మీకు శుభమవుగాక మహారాజా, ఓ అన్నగారు మీకు శుభమవుగాక అని చెప్పి వెళ్ళి నుంచుంటే అప్పుడు రావణాసురుడు చూపించినటువంటి ఆసనం, ఒక బంగారు ఆసనం అక్కడ ఉన్నటువంటిది, ఉచిత ఆసనం మీద కూర్చో అని చెప్పి చూపించిందా అని చెప్పిన తర్వాత కూర్చున్నాడు అనమాట. అది స రావణం మహాత్మానం విజనే మంత్ర సన్నిధౌ ఉవాచ హితమత్యర్థం వచనం హేతు నిశ్చితం ప్రసాద్య భ్రాతరం జ్యేష్టం సాంత్వేన ఉపస్థితక్రమ దేశ కాలార్థ సంవాది దృష్టలోక పరావర. అప్పుడు విభీషణుడు ఆయన ప్రణామం చేయడం అని చేసేసి ఆయన్ని మంచి మాటలతో ఆయన ప్రసన్నుని చేసుకుంటూ ఏకాంతంలో మిగతా మంత్రులు ఎవరూ లేకుండా చూసి అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ వెన్నేరు వీడు చెప్పింది, వీడు చెప్పింది మనమే మహానుభావం అని మొదలెడతారు వాడు. అందుకని ఆ ఏకాంతంగా ఉన్నాడా లేదా, వాళ్ళ మిగతా అమాచులు ఉన్నారా లేదని లేకుండా చెప్తున్నాడు అనమాట. యదా ప్రభృతి వైదేహీ సంప్రాప్తేహ పరంతప తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాన్య అశుభాని చ. ఇప్పుడు చెప్తున్నాడు అన్నగారితో ఏకాంతంలో, ఓ మహారాజా, ఓ పరంతప, నువ్వు నీ శత్రువులను తప్పింపజేసేటువంటి వాడు, దాంతో సందేహం లేదు, మంచిదే. అయితే అంత శత్రువులను జయించలేకపోయాడు, బయట ఉన్నటువంటి శత్రువులను జయించాడు కానీ రావణాసురుడు లోపల ఉన్నటువంటి శత్రువులను జయించలేకపోయాడు కదా, కామక్రోధాతుల్ని. కానీ ఏమంటున్నాడంటే, ఓ పరంతప, మనకి
వైదేహి ఎప్పుడైతే లంకలో ప్రవేశించిందో యదా ప్రభృతి ఎప్పటి నుంచైతే వైదేహి సంప్రాప్త ఇహ ఇహ అంటే ఇక్కడ లంకలో తదా ప్రభృతి అప్పటి నుంచి కూడా అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే నహ నహ అంటే నాకు అశుభములైనటువంటి శకునాలు కనిపిస్తున్నాయి. ఈ శకునాలు ఎవరికి ఆవిడికి వర్తించవు, మనకి వర్తిస్తాయి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా తెలుసుకో. సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్రసంఘు మంత్రసంధుక్షితో అపి అగ్ని న సమ్యక్ అభివర్ధతే. అందులో మొట్టమొదటి అశుభం ఏమిటంటే సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్రసంక్షితితో అపి అగ్ని. మన హోమగుండాల్లో మన వాళ్ళందరూ కూడా యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, అవన్నీ చేస్తారు లంకలో. ఈ హోమగుండాల్లో యథావిధిగా మంత్ర పూర్వకంగా మన వాళ్ళు చక్కగా మంచి మంత్రాలు ఉచ్చరిస్తూ అగ్ని ప్రజ్వలింపజేస్తారు. చేస్తే ఎంత విధి విధానంతో వాళ్ళు చేసినప్పటికీ కూడా అందులోంచి విస్ఫులింగాలంటే బాగా రవ్వలు నిప్పు రవ్వలు బయటకు వస్తాయి తప్ప అందులోంచి ఏమవుతుంది, పొగ వస్తుంది. అగ్ని రగులుకొని బాగా చక్కగా మనం వేసేటువంటి ఆహుతుల్ని చేయాలి కదా, అలా చేయటం లేదు. అందులోంచి సధూమార్చి పొగ బాగా దట్టంగా పొగ వస్తుంది అందులోంచి. ఆ మంధనం అసలు ముందు అగ్నిమధనం చేస్తారు రోజు కూడా. యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు మామూలుగా ఇంట్లో మనం చేస్తాం కాబట్టి కర్పూరంతో ఎంతలో వెలిగిస్తాం హోమం చేసేప్పుడు. కానీ అసలు పెద్ద యజ్ఞాలు చేసేప్పుడు ఏం చేయాలంటే అగ్నివధనం చేస్తారు. మనం పెద్ద క్రతువులవి చేసినప్పుడు మనం కూడా చేసాం అగ్నిమధనం అనేటువంటిది. ఎలా చేస్తారు అంటే రావి చెక్కతో తయారు చేసినటువంటి ఒక యంత్ర విశేషం ఉంటుంది. ఆ రాగి దిమ్మలా ఉంటుంది, రావి చెట్టు యొక్క చెక్కతో దిమ్మలా ఉన్నటువంటి దాంట్లో లోపలికి అలా గొయ్యిగా చెక్కబడి ఉంటుంది. దాంట్లోకి మరొక రావి చెక్కని దానిలోకి దూరేట్టుగా ఉన్నట్టుగా తయారు చేసి దాన్ని తాడు బాగా చుట్టి పెద్ద తాడు ఇటు అటు చలకవని తిప్పినట్టుగా ఇలా మధిస్తారు. ఈ చలకవని తిప్పినట్టుగా తిప్పడాన్ని ఏమంటారు, మధనం అంటారు. ఆ మధించినప్పుడు ఏమవుతుందంటే ఈ రాపిడికి అందులోంచి నిప్పు రవ్వలు వస్తాయి. అలా వచ్చినటువంటి దాంతో ఆ అగ్నిని తీసుకుని హోమగుండంలో ఉన్నటువంటి అగ్నిని చేస్తారన్నమాట. అప్పుడు సమిధులు అంటుకుంటాయి. అందుకని అలా చేస్తుంటే ఎంతసేపటికి కూడా అదంతా కూడా వచ్చేటువంటి పొగతో నల్లగా అయిపోతుంది తప్ప అందులోంచి అగ్ని రావటం లేదు. రవ్వలు వస్తున్నాయి, పొగ వచ్చేస్తుంది, ఆ పొగతో మలినం అయిపోతుంది తప్ప అవి వెరిగించాలంటే అగ్ని రావటం లేదు. ఇది మంచి శకునం కాదు. అంతకుముందు వెంటనే ఇలా అనగానే వచ్చేసేది. సీతాదేవి అడుగుపెట్టినప్పటి నుంచి మనకి ఈ లంకలో ఉన్నటువంటి వాళ్ళకి అశుభమైనటువంటివి ఇవన్నీ కనిపిస్తున్నాయి. అగ్నిష్టేషు అగ్నిశాలాసు అగ్నిష్టేషు అగ్నిశాలాసు తథా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాహ. ఇంకా ఏమిటంటే ఈ యాగశాలలు అనేటువంటివి ఉన్నాయే, నిత్యము అగ్ని అనేటువంటిది అగ్నికార్యం అనేటువంటి చేసేటువంటి శాలలు, యాగశాలలు, ఇవి బ్రహ్మస్థలలు. స్థలం అంటే ఈ ప్రదేశం ఎటువంటి ప్రదేశం, బ్రాహ్మీమయమైనటువంటి ప్రదేశం అంటే బ్రహ్మ యొక్క తేజస్సుతో ఉండాల్సిన ప్రదేశం ఇది. దీంట్లో పాములన్నీ వచ్చేసి దూరిపోతున్నాయి. పాములు అలా వచ్చి దాంట్లో దూరిపోవడం మంచిది కాదు, అవశకనం అది.
అంటే పావును మామూలుగా వెళ్ళడం అవసరం కాదు, వచ్చి ఎక్కడైతే అగ్ని కార్యం చేయాలో అక్కడికి వచ్చేసి ఇంట్లో పావును దొరికిపోతున్నాయి. ఇంకా హవ్యేషు పిపీలికా దృశ్యంతే, పిపీలికా అంటే చీమలు. ఈ హోమం కోసం పెట్టినటువంటివి అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చీమలు పట్టేస్తున్నాయట. అంతకుముందు ఎప్పుడు లేనటువంటిది, అంటే హవన కార్యం చేయడానికి వీలైనటువంటి విధంగా అన్ని విఘ్నాలు ఏర్పడుతున్నాయి అంటే అర్థం అనర్థమైనటువంటి పని జరుగుతుందని అర్థం. గవాం పయాంసి స్కన్నాని విమద వరకుంజరాహ. గవాహ అంటే ఆవుల యొక్క, పయాంసి అంటే పాలు, స్కన్న అని ఎండిపోతున్నాయి. చక్కగా పాడే ఆవులు పోడంత పాలు ఇచ్చేవి, అలాంటిది ఆవులు పాలు అన్నీ ఎండిపోతున్నాయి, ఇవ్వట్లేదు ఆవులు. విమదాహ వరకుంజరాహ శ్రేష్టమైనటువంటి ఏనుగులు ఉన్నాయి మన లంకలో, అవి ఎప్పుడు మదజలం కారుతూ ఉంటాయి. ఏనుగులకి ఇలా గండ భాగం అంటారు, చెంపలు అక్కడి నుంచి మదజలం కారుతూ ఉంటుంది మనకి, అది మంచి సుగంధంతోనే ఉంటుంది అది, అది శ్రేష్టమైనటువంటి ఏనుగులు అన్నమాట అది. అలాంటిది వాటికి మదజలం అంతా ఎండిపోయింది, కారట్లేట అసలు. దీనం అశ్వా ప్రహేషంతే, అశ్వా అంటే గుర్రాలు, అవి సకిలిస్తూ ఉంటాయి మంచి ఉత్సాహంగా, అవి దీనంగా అరుస్తున్నాయట. మన లంకలో ఉన్నటువంటి గుర్రాలన్నీ కూడా దీనంగా అరుస్తున్నాయి ఇప్పుడు. నవగ్రాసాభినందిన, అవి పోని వాటికి ఏమైనా దాణా తక్కువైందా, మంచి ఎప్పటికప్పుడు చక్కగా శ్రేష్టమైనటువంటి గడ్డి దాణా అన్నీ పెడుతున్నారు మన వాళ్ళు ఎప్పుడులాగే. అందుకని ఎంతో ఆనందంగా ఉండాల్సింది, పోయి అన్నీ ఉన్నా కూడా దీనంగా ఎందుకు వచ్చిందిరా అన్నట్టుగా అరుస్తున్నాయట అవి. ఉష్ట్రాశ్వతరా రాజన్ భిన్న రోమా స్రవంతిచ. అలాగే కరములు అంటే గాడిదలు, ఉష్ట్రములు అంటే ఒంటెలు, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, వాటి ఒంటి మీద రోమాలు ఉంటాయి. గాడిదలకి ఒంటెలకి వాటింటికి రోమాలు ఉంటాయి కదా, ఆ రోమాలన్నీ కూడా రాలిపోతున్నాయట. నా స్వభావే అవతిష్టంతే విధానైరపి చింతితాహ. అవి వాటికి సరే ఇవన్నీ అయిపోతున్నాయి కదా అని చెప్పి వాటికి చికిత్స చేస్తే, మన చికిత్స చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వెటనరీ వాళ్ళు, డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు, పశు వైద్యం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు పాపం మంచి వైద్యం చేసినా సరే వాడి రోమాలు రాలిపోతూనే ఉన్నాయి, ఏమీ ఆగలేదు. వాయస సంఘసే క్రూరా వ్యాహరంతి సమంతత. వాయసాహ అంటే కాకులు, ఈ కాకులు గుంపులు గుంపులుగా వచ్చి మామూలుగా అరవడం కాకుండా క్రూరంగా అరుస్తున్నాయి, వికృతంగా అరుస్తున్నాయి అట కాకులు. సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘస. ఏమవుతున్నాయి, ఈ ఇళ్ళు ఉన్నాయి కదా, ఈ ఇళ్ళకి పైన కప్పుల మీద, ఆ కప్పుల మీద గుంపులు గుంపులుగా చేరి, ఏది ప్రధానమైనటువంటి వాళ్ళు ఉన్నారో ఈ మహావీరులందరూ, వీళ్ళందరూ ఇళ్ళ మీద గుంపులు గుంపులుగా చేరి వికృతంగా అరుస్తున్నాయటవి, అంటే వీళ్ళందరూ పోతారని అర్థం. గృధ్రాశ్చ గృధ్రాశ్చ పరిలీయంతే పురీం ఉపరి పిండితాహ. ఉపపన్నాశ్చ సంధ్యే ద్వే వ్యాహరంత్యశివం శివాహ. ఈ గద్దలు ఉన్నాయే, ఆ గద్దలు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి కానీ మామూలుగా ఇళ్ల మీకు వచ్చి వాళ్ళవు. గద్దలు ఎక్కడా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, ఆ ఎగురుతూ ఉండి కిందన ఎక్కడైనా సరే పాములు కానీ చిన్న చిన్న జంతువులు కానీ ఏమైనా తిరుగుతుంటే అలా వచ్చి వాటిని ఎత్తుకుపోయి మళ్ళీ పైనే తింటాయి. మన గద్దల్ని మనం ఎప్పుడు చూస్తూ ఉంటే, మనం పరిశీలిస్తుంటే అర్థమవుతుంది, కింద నుంచి అంత పైన ఉంటుంది, కిందన భూమి మీద చిన్న పాము ఇలా ఇలా కదిలింతంటే ఆ వేగంతో ఇలా వచ్చి ఎత్తిపోతాయి. గద్ద చూపు అంటారు,
మనం మామూలుగా మనకు కొంతవరకు కనిపిస్తుంది మన దృష్టి. ఆకాశంలో ఎక్కడో ఎగురుతున్నటువంటి గద్దకి ఈ కిందనే వెళ్తున్నటువంటి చిన్న జంతువు కూడా కనిపిస్తుంది. అంత చూపు నిశితంగా ఉంటుంది. పైగా అంత వేగం, వెంటనే వచ్చి ఇలా ఆ జంతువుని పట్టుకుని పైకి వెళ్ళిపోయి ఎక్కడో పెట్టుకుని తినక్కర్లే, ఆ ఎగురుతూనే తినేస్తాయి ఆ జంతువుని. అంత అలాంటి శక్తి ఉంటుంది గద్దలకి. అందుకని అది ఎప్పుడు ఇళ్ళ మీకు వచ్చి వాళ్ళవు. కానీ ఇక్కడ ఏమవుతుందంట, సీతాదేవి లంకలోకి వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే, గృధ్రాశ్చ పరిలీయంతే కురీము పరి పిండితా, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, అన్నీ కూడాను వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి ఈ ఇళ్ళ మీకు వచ్చి ఇళ్ళని మీకు కూర్చుని ఇళ్ళని స్పృశించి వెళుతున్నాయి. అది మంచిది కాదు. అలాగే ఇంకా ఏమిటంటే, శివాహ అంటే నక్కలు. ఆ నక్కలు ఏం చేస్తున్నాయంటే, ఉపపన్నాశ్చ సంధ్యేద్వే వ్యాహరంచ అశివం, ఉభయ సంధ్యల్లోనూ అంటే ప్రాత సంధ్య అప్పుడు సాయంత్రం సంధ్యాకాలంలో కూడా వచ్చేవి చాలా అశుభమైనటువంటి విధంగా అరుస్తున్నాయట. ఈ విధంగా అశుభ అపశకునాలని కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇంకా కొన్ని అపశకునాలు అనేటువంటివి కనిపిస్తాయి చెప్తాడు, రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.